ఏలూరులో ఒక్కసారిగా మూర్చ వ్యాధితో ఆసుపత్రి పాలైన చిన్నారులకు చికిత్స అందిస్తున్నారు వైద్యులు. 140 మందిలో ఇప్పటి వరకు 25 మంది కోలుకున్నారు. వీరిని ఇవాళ డిశ్చార్జ్ చేశారు. మిగతా వాళ్ళు నెమ్మదిగా కోలుకుంటున్నారు. మరోవైపు సీఎం జగన్ మంత్రి ఆళ్ల నానికి ఫోన్ చేసి ఈ ఘటనపై ఆరా తీశారు. చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఏలూరుకు ప్రత్యేక వైద్య బృందాలు తరలి వెళ్లాయి. నిన్న ఏలూరులో పలు చోట్ల ఒక్కసారిగా 100 మందికి పైగా చిన్నారులకు మూర్చ వచ్చింది. హుటాహుటీనా స్పందించిన జిల్లా యంత్రాంగం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో 100 పడకలు, ఆశ్రమ ఆసుపత్రిలో 50 పడకలను సిద్ధం చేశారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. మొత్తం ప్రభుత్వాసుపత్రిలో 108 మంది చికిత్స పొందుతుండగా అందులో 48 మంది స్త్రీలు, 25 మంది చిన్నారులు, పురుషులు 35 మంది ఉన్నట్టు ఆసుపత్రి సూపరింటెండెంట్ తెలిపారు. చికిత్స అనంతరం 25 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇవాళ రోగ నిర్ధారణ జరిగే అవకాశం ఉందన్న వైద్యులు నీటి ద్వారానే ఇలా జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా నిర్ధారించారు. బాధితులకు కరోనా టెస్టులు కూడా చేశారు. ఏలూరులోని కొత్తపేట, పడమర వీధి, దక్షిణపు వీధి, వంకాయగూడెం, కొబ్బరితోట ప్రాంతాల్లో చిన్నారులతో పాటు కొంతమంది పెద్దవాళ్లు అస్వస్థతకు గురయ్యారు. వ్యాధి లక్షణాలపై వైద్య శాఖ ఉన్నతాధికారులు దృష్టి సారించారు. ఇంటింటి సర్వే చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. పిల్లలు పెద్దలతో పాటు మొత్తం కూడా 140కి మంది పైగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి కనబడుతుంది. మనం ప్రస్తుతం విజువల్స్ లో చూసుకుంటే చిన్నపిల్లలు పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్పుకోవచ్చు. మొత్తం కూడా 15 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలే ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి. వీళ్ళ తల్లిదండ్రుల యొక్క పరిస్థితి కూడా చాలా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. రాత్రి నుంచి కూడా వీళ్ళకి నిద్ర లేకుండా గడుపుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఎక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న బెడ్లన్నీ కూడా ఫిలప్ అయిపోయిన పరిస్థితి ఇక్కడ కనబడతా ఉంది. వీళ్ళందరికీ కూడా రాత్రి నుంచి చికిత్స అందిస్తూ ఉన్నారు. అయితే ఏలూరు నగరంలో ఉన్న వన్ టౌన్లో ఉన్న తూర్పు వీధి, పడమర వీధి, దక్షిణ వీధి మొత్తం కూడా ఇదే పరిస్థితి నెలకొంది ఉందని తల్లిదండ్రులు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మొత్తం కూడా ఇప్పటివరకు పిల్లలు 25 మందికి పైగా ఈ వింత వ్యాధితో బాధపడుతున్నారని చెప్తున్నారు. ఈ వింత వ్యాధితో మొత్తం కూడా ఫిట్స్ అదేవిధంగా మూర్చ టైపు వచ్చి కింద పడిపోతున్నారని చెప్తున్నారు. కొంతమంది అయితే నిద్రలోనే పడిపోతున్నారని చెప్తున్నారు. రాత్రి అంతా కూడా హాస్పిటల్కి తీసుకొస్తూ వాళ్ళ తల్లిదండ్రులు తీవ్రంగా ఏడుస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ మన విజువల్స్ లో చూసుకున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. మొత్తంగా చూసుకుంటే ఏలూరు నగరంలో మొత్తం కూడా ఇదే వింత పరిస్థితి కనబడతా ఉందని చెప్తున్నారు. అధికారులు ఎప్పటికప్పుడు ఈ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఎగస్ట్రా బెడ్స్ ఏర్పాటు చేశారు. ఎగస్ట్రా బెడ్స్ ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా మెరుగైన చికిత్స అందిస్తున్నారు. అదేవిధంగా ఆరోగ్య శాఖ మంత్రి కూడా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ కూడా సమీక్ష సమావేశం నిర్వహించి ఎవరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పారు. ప్రస్తుతానికైతే అందరి ఆరోగ్యం కొంత స్టేబుల్గా ఉందని చెప్తున్నప్పటికీ కూడా తల్లిదండ్రులు అయితే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ బాబుకి రాత్రి నుంచి కూడా ఇప్పటివరకు 4 సార్లు ఫిట్స్ వచ్చిందని చెప్తున్నారు. ఎంత కంట్రోల్ చేసినా కంట్రోల్ కాని పరిస్థితి ఇక్కడ కనబడుతుందని చెప్తున్నారు. డాక్టర్లు అయితే అప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు, సిలైన్ లెక్కిస్తున్నారు. పరిస్థితిని అదుపులో తేవడానికి కూడా ఇక్కడ చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం కూడా తల్లిదండ్రులు వెంటనే దీనికి అసలు ఎందుకు ఇలా వచ్చిందనేది కూడా కనిపెట్టాలని చెప్పి తల్లిదండ్రులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనబడతా ఉంది. మొత్తంగా చూసుకుంటే జిల్లా కలెక్టర్ ఇప్పటికే మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమీక్ష సమావేశంలో మొత్తం కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో 150 బెడ్లు, అదేవిధంగా ఆశ్రమ హాస్పిటల్ కూడా 100 బెడ్లు ఎగస్ట్రా ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా ఇప్పటివరకు ఏదైతే ప్రాథమికంగా నీరు కలుషితమైందని చెప్తున్నారో, ఏదైతే నీరు కలుషితమైన చెరువు ఉందో పంపు సెట్ల చెరువు నీళ్లు ఎవరు తాగొద్దని చెప్పి మున్సిపల్ అధికారులు ఇప్పటికే మైకుల ద్వారా కూడా ప్రచారం నిర్వహించిన పరిస్థితి కనబడతా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఏలూరు నగరం వన్ టౌన్ అంతా కూడా ఇదే పరిస్థితి కనబడతా ఉంది. ఏ గడప చూసినా ఇదే విధంగా ఏడుపులు, రోదనలు కనిపిస్తున్న పరిస్థితి. చిన్నపిల్లలు, మరి వాళ్ళ చిన్నపిల్లలు కావడంతో కూడా తల్లిదండ్రులు తీవ్రంగా భయపడుతూ ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. శ్రీనివాస్ ఎన్టీవీ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నుంచి.